నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సీఎం కేసీఆర్ దూరం పెడుతున్నారా కుటుంబ పాలనలో తెలంగాణ పోరాట యోధులకు ప్రాధాన్యత లేదా ఆరోపణలు వినిపిస్తున్నట్లుగా ముఖ్యమంత్రిది దురహంకారమా దోరహంకారమా తొందరలోనే టీఆర్ఎస్ అడ్డంగా చీలిపోనుందా ఇంతకు ఈటల రాజేందర్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకోనుంది అన్న విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్ గులాబీ పార్టీలో లొల్లు అయిందా కారులో బీసీ నాయకులకు చోటు లేదా తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు ఉద్యమకారులతో కలిసి పనిచేసి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం నాటి నుండి ఎందుకు దూరం పెడుతున్నారు విమర్శకులు చెబుతున్న దాని ప్రకారం తెలంగాణలో నిజంగానే కుటుంబ పాలన నడుస్తోందా తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుతుపు ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ఓ వర్గం మీడియాలో కథనాలు చురు అయ్యాయి దాదాపు ఎకరాల అసైన్డ్ భూముల్ని ఈటెల రాజేందర్ లాక్కున్నారన్నది ప్రధాన ఆరోపణ ఈ మేరకు బాధితులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేయడం గమనించదగ్గ విషయం ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ నిజాలు నిగ్గు తేల్చాలంటూ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ని ఆదేశించారు ఉద్యమ నాయకుడిగా బీసీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ తనదైన ప్రత్యేక గుర్తింపు గౌరవం సంపాదించుకున్నారు కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమానికి తనవంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు ఆ కారణంగానే ఈటలకు టీఆర్ఎస్ పార్టీలోనూ తెలంగాణ ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కిన విషయం విదితమే ఏమైందో ఏమో కాని గత కొంతకాలంగా ఈటలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత షురు అయింది ఈ క్రమంలోనే ఈటల కూడా పార్టీపైనా ప్రభుత్వంపైనా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఈటల సొంత కుంపటి పెట్టబోతున్నారని బీజేపీలోకి వెళ్లబోతున్నారని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి ఇంతలోనే ఈటలపై భూకబ్జ ఆరోపణలు రావడం వచ్చినంతని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం ఇవన్నీ చూస్తుంటే ఈటల విషయంలో పొమ్మనలేక పొగబెడుతున్న చందాన అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న అనుమానాలు బలపడక మానవు మరోపక్క ఈటల కూడా పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు టీఆర్ఎస్ ను అసెంబ్లీలో నడిపించిన నాయకుడు కేసీఆర్కు నమ్మిన బంటు పేరు ఏదైనా ఈటల అంటే ఓ పోరాట యోధుడని చెప్పక తప్పదు కాని ఇప్పుడు సొంత పార్టీ ప్రభుత్వంలో ఈటల టార్గెట్ అయ్యారు టీఆర్ఎస్ పుట్టుక నుండి ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆయన్ను అవినీతి మనిషి అని ముద్ర వేసే ప్రయత్నం బలంగా జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు అయితే రాజకీయాల్లో టైమింగ్ అనేది కీలకం ఈటల రాజేందర్ కొంతకాలంగా కెసిఆర్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారన్నది బహిరంగ రహస్యమే అందుకే ఆయన మేం కిరాయిదార్లం కాదు గులాబీ జెండా ఓనర్లం అంటూ గతంలో కీలక కామెంట్లు చేశారు నాటి నుండి నీటి వరకు ఈటెల రాజేందర్ మాటలు తూటాల్లాగే పేలుతున్నాయి సవ్యంగా కేటీఆర్ రాయభారం నడిపి ప్రగతి భవన్ కు కూడా తీసుకెళ్లినా ఈటల వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు అయితే ఈటెల రాజేందర్ మేకయ్యేలా కనబడుతున్నాడు ఈటలకు మంత్రి హరీష్ రావు తోడైతే టీఆర్ఎస్ కు గట్టి ఎదురు అందుకే ఈటల వైపు హరీష్రావు మొగ్గు చూపకుండా అవినీతి అసైండ్ భూముల ఆరోపణలు తెరపైకి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు కేసీఆర్ మాటకు కట్టుబడి పనిచేశారు సో ఈటెల వైపు ఏమాత్రం హరీష్రావు మొగ్గు చూపినా నీపై కూడా అవినీతి ముద్ర అంశాలు రెడీగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లవుతుందని నేరుగా పార్టీ నుండి బయటకు పంపకుండా ఈటెలపై అవినీతి ముద్రకు కారణం అదేనన్న అభిప్రాయం టీఆర్ఎస్లోనూ వినిపిస్తుంది కుక్కను కొట్టాలంటే అనే ముద్ర వేయాలన్న ఫార్ములను కేసీఆర్ అమలు చేస్తున్నారంటున్నారు ఒక్క ఈటెలను కొట్టేయడం ద్వారా రావుతో పాటు ఉద్యమ తెలంగాణ నాయకులు గల్లా ఎగరవేయకుండా కేసీఆర్ చెప్పు చేతల్లో ఉండాలన్నదే ఈ ప్లాన్ అంటూ విశ్లేషకులు తేల్చేస్తున్నారు తెలంగాణలో మంత్రి ఈటెల రాజేందర్కు సంబంధించిన వ్యవహారాలపై ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం గట్టిగా దృష్టి పెట్టింది ఈటెల టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళుతున్నారని సీఎం కేసీఆర్ను ధిక్కరించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్కు సంబంధించి విచారణ మొదలైంది అచ్చంపేట గ్రామంలో వంద ఎకరాలను ఆయన కబ్జా చేశారని ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు విజిలెన్స్ అధికారులు విచారణకు వెళ్లారు సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులందరూ అచ్చంపేట గ్రామానికి చేరుకోగా భారీగా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక గ్రామంలో ఉన్న రైతులను గ్రామస్తులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు ఎవరి భూమిలో కబ్జా జరిగింది ఎవరి పేరున రిజిస్టర్ అయింది అనే దానిని ఆరా తీస్తున్నామని నిజ నిజాలు బయట దాదాపుగా ముప్పై మంది అధికారులు విచారణకు వెళ్లినట్లుగా తెలుస్తోంది దీంతో ఈటెల రాజేందర్పై ఒత్తిడి పెరుగుతుందని ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు అలాగే మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు ఇక మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ హరీష్ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు వచ్చినందున

అరవై ఎకరాలు అంటే అరవై ఎకరాల వరకు సీలింగ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయిందని ఏదైతే మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో దాని ప్రకారం మన లోకల్ తహసీల్దార్ రిపోర్ట్ ప్రకారం సుమారు అరవై ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అని తెలియంది అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ చాలా చెట్లు ఉన్నాయి అవన్నీ రిమూవ్ చేసి రోడ్స్ కూడా వేశారు అది మన బిఎఫ్ఓ గారు కూడా వచ్చారు ఆ డిఎఫ్ఓ గారు కూడా వెరిఫై చేస్తారు సిక్స్టీకర్స్ సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ వరకు సీలింగ్ ల్యాండ్ ఉన్నాయి ఓకే ఈటెల రాజేందర్పై వచ్చిన ఆరోపణల్లో కొంత అసెంట్ భూమి కబ్జాకు గురైంది నిజమేనన్నారు ఇంకా సర్వే జరుగుతోందని అది పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు అచ్చంపేటకు వెళ్లిన జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి సర్వే పనులను పరిశీలించారు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మారబోతోందా అన్న సంకేతాలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి ఒకానొక దశలో ఈటెల రాజేందర్ అధిష్టానంపై అసమ్మతి స్వరం పెంచాక పార్టీలో చాలా మంది నిరసన స్వరాలు వినిపించారు అప్పుడు కేటీఆర్ సైతం ఈటల రాజేందర్కు ఓపెన్ గానే కౌంటర్లిచ్చారు ఏదేమైనా కొద్ది రోజులుగా కేసీఆర్కు ఈటలకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందన్నది నిజం పార్టీలో ఓ కీలక యువనేత ఈటల రాజేందర్పై వచ్చిన కథనాల వెనుక ఉన్నారని సొంత పార్టీ వర్గాల్లోనే విస్తృతమైన చర్చ నడుస్తోంది ఈ కథనాల తర్వాత తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా కేబినెట్లోనూ పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయంటున్నారు త్వరలో కేసీఆర్ తన కేబినెట్ను భారీ స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది గులాబీ సర్కార్ కొత్త కేబినెట్తోనే కేసీఆర్ వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఈ క్రమంలోనే జరిగే మార్పులు చేర్పుల్లో ముగ్గురు మంత్రులు ఖచ్చితంగా అవుట్ అవుతారని పార్టీ నేతలే చెబుతున్నారు వీరిలో ముందు నుంచి గంగుల తో పాటు మల్లారెడ్డి పేర్లు వినిపిస్తుండగా తాజా పరిణామాల తర్వాత ఈటెల రాజేందర్ను కూడా పక్కన పెట్టేస్తారని అంటున్నారు కొత్తగా కేబినెట్లోకి వినిపిస్తోన్న పేర్లలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఎమ్మెల్సీ అయిన కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా వినిపిస్తోంది సండ్రకు టీటీడీఎల్పీని విలీనం చేస్తే మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఉందని అంటున్నారు మరి కేసీఆర్ ఈ విషయంలో ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ఏదేమైనా ఈటెల రాజేందర్ టార్గెట్ గా స్టార్ట్ అయిన రాజకీయం కొద్ది రోజుల్లో మరింత రసకందాయంలో అయితే పడడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు అగ్రవర్ణాలు అందరూ ఒకటే ఆయన మీద లేనిపోని భూ భూమి ఆరోపణలు చేసుకుంటూ భూ కుంభకోణాలు ఉన్నాయని ఆరోపణలు చేసుకుంటూ ఆయన జోలికి వస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన బీసీపీటే కాబట్టి ఈ అగ్రవర్ణాలు అందరు కలిసి ఆయన మీద లేనిపోని కుట్రలు చేసి ఆయనను మంత్ర మంత్రి వర్గం నుండి భర్తపు చేయాలనే కుట్ర ఇది గత సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ కుట్రను ఆపాలని మేము మా కమలాపూర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి దళిత్ బీసీ వర్గం నుంచి ఉత్తమ నాయకుని ఎన్నుకునే ఎదిగే నాయకుడిని అలా మీ అగ్రవర్ణాలందరు కలిసి కుట్ర చేసి ఆయనను అనగదొక్కాలనే విషయంలో మీరు ఈ లేనిపోని ఆరోపణలు చేస్తారు కానీ విడా ఇది బీసీ వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీ అందరు కలిసి మీ గడిల మీద మాత్రం దాడి చేయక తప్పదు ఈటల రాజేందర్ అనే వ్యక్తి మచ్చలేని నాయకుడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఆపద ఉంటే అన్న అంటే ఎంతటి పని ఉన్నా కూడా వదిలేసి ఆయనకు వెన్నదాండుగా ఉండి ఆ యొక్క గట్టి పరిస్థితులకు ఎదుర్కొనే శక్తి మా అన్నగారికి ఉన్నది జై ఈటల ఆఫ్ జై ఈటల ఆఫ్ జై ఈటల్ రాజేందర్ గారి నాయకత్వం ఈటల్ రాజేందర్ గారి నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనటిలా ఇఖ్యత నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని చానల్లో మా మంత్రి గౌరవ ఈటల్ రాజేందర్ గారి పైన కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కావచ్చు రాష్ట్రానికి మంత్రి అయిన కేటీఆర్ కావచ్చు ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాజకీయ కుట్రతోని ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ అయిన గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ ఎదగకూడదు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎదగడం ద్వారా కేటీఆర్కి సీఎం అయ్యే అవకాశాలు రావని నాడు కొద్ది ఒక రెండు నెలల క్రితము కేటీఆర్ సీఎం అవుతాడనే ఒక ప్రచారం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా ప్రజల మద్దతు గౌరవ మంత్రి ఈటల రాజేందర్ కు దొరకడంతో కేసీఆర్ కేటీఆర్ అనే వ్యక్తులు జోగినపల్లి సంతోష్ కుమార్ అనే ఈ ముగ్గురు ఒక వ్యూహం రచించి మంత్రి ఈటల రాజేందర్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు బిడ్డ కబర్దార్ మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం గౌరవ మంత్రి గారు మచ్చలేని మనిషి నాడు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఎట్లయితే కొట్లాడినామో రేపు సామాజిక తెలంగాణ కోసం కూడా కొట్లాడే పరిస్థితి వస్తుంది మీరు చేసేదానికి మీ గడిలు పలగొట్టి మీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం మా ఈటల రాజేందర్ గారి పైన అసత్య ఆరోపణలు మానుకోకపోతే నీ ఎంక్వైరీ కమిషన్ వెనక్కి తీసుకోకపోతే బిడ్డ నీ గడిలు పలగొట్టే రోజు వస్తుంది రేపు రానున్న రోజులలో మీరు అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇంత గొప్ప వ్యక్తి మీద మీరు అసత్య ఆరోపణలు చేసి ఒక కమిషన్ పెట్టారు ఇదివరకు ఎంతోమంది ఎమ్మెల్యేల మీద ముత్తిరెడ్డి రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కావచ్చు ఎవరు కావచ్చు చెరువులు కబ్జా చేసిన రూపేదలు నిరుపేదలకు ఇచ్చిన భూములు లాక్కున్నారు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెట్టిారు ప్రజలను కానీ చిన్న మెత్తు చిన్న మెత్తు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కాలు ముళ్ళు ఇరుగుతే తన నోటితో తీస్తా అన్న గొప్ప ఈటల రాజేందర్ మీద ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు బిడ్డ గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ బిడ్డ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌజ్ను నీ గడీల పాలన నీ గడీలను పలగొట్టి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చే రోజు వస్తుంది బిడ్డ మీ అసత్య ఆరోపణలు మార్కొని ఈటల రాజేందర్ గారి పైన వేసిన ఎంక్వైరీ కమిషన్ను వెనక్కి తీసుకొని అతను ఎలాంటి వ్యక్తో ప్రజలకు మీరే చెప్పాలి లేదంటే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం బిడ్డ కబర్దార్ కేసీఆర్ రాష్ట్రంలో రాజకీయ కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కొన్ని రాష్ట్రంలో కొన్ని ఛానళ్ళు కొన్ని రాజకీయ రాజకీయ వ్యక్తులకు అనుకూలంగా రాస్తూ పిచ్చి కూతలు రాస్తున్నాయి రాతలు రాస్తున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈటల రాజేందర్ అనే వ్యక్తి నీతిని ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఊరుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమకారులు ఏ విధంగా అయితే కొట్లాడిలో అదే విధంగా ఈరోజు ఉద్యమకారునికి అన్యాయం జరుగుతుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాంటి వ్యక్తికి నీతి నిజాయితీని నమ్ముకున్న వ్యక్తికి అవినీతి జరుగుతుంది కాబట్టి మేము అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం కరోనా తప్పించి మరి ఇంకేం కనిపించని వేళ ప్రజలంతా ఒకలాంటి ట్రాన్స్లో ఉండిపోయిన వేళ తమకు ఎదురవుతున్న కష్టాల్ని ఇబ్బందుల్ని కాసేపు మర్చిపోయే రాజకీయ అలజడి తెలంగాణలో చోటు చేసుకుంది కరోనాను కాసేపు పక్కన పెట్టేసి ఏందిలా జరిగింది అసలేం జరగనుంది ఎక్కడేం తేడా వచ్చిందన్న చర్చకు తెరలేచింది ఇంతకు ఈ విపత్తు వేళలో ఈటలను ఎందుకు టార్గెట్ చేశారు పొగబెడుతున్నారా నిజానికి ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటే తెలంగాణలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు కాని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి విచారణ కూడా అత్యంత వేగంగా షురు అయింది గులాబీ పార్టీలో చాలామంది నేతల మీద ఇంతకంటే దారుణమైన ఆరోపణలు వచ్చినా మీద చర్యలు లేవు కాని ఈటల విషయంలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన విచారణకు పూనుకున్నారు తప్పు చేసిన వారిని శిక్షించాలి ఎవరూ కాదనరు అయితే మిగతా పెద్ద పెద్ద తిమింగ్లాల విషయంలో కూడా ఇంతే వేగంగా విచారణ చేపట్టాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు ఈటల మేం గులాబీ పార్టీకి ఓనర్లు కిరాయిదారులం కాదు అంటూ ఆ మధ్య ఈటల చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి అంతేకాదు మాట్లాడేవారి గొంతు నొక్కాలనుకోవడం సబబు కాదు అని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు ఇవన్నీ పార్టీ ప్రతిష్టని ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు కెసిఆర్ కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది ఈటెల నుంచి తన వెంట ఉండటం ఉద్యమ నాయకుడు కావడంతో కేసీఆర్ సరైన సమయం కోసం వేచిచూశారు సరిగ్గా సమయం చూసి ఈటలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు స్వయంగా కేసీఆర్ ఈ భూకబ్జా అస్త్రాన్ని ప్రయోగించారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే తనపై వేటు పడుతుందని గ్రహించిన ఈటెల రాజీనామాస్త్రాన్ని ప్రయోగించడానికి సన్నిహితుల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారట మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు గులాబీ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఈటల రాజేందర్ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడంలో ఆయన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేయలేరు తెలంగాణపై పాదంపెట్టి తొక్కుతున్న వైఎస్ లాంటి లీడర్ని ఎదుర్కొని ఉద్యమానికి ఊపిరి నిలిపారు ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు ఆయనకు సమాజంలో ఓ ఇమేజ్ ఉంది వ్యక్తిత్వం ఉంది క్లీన్ చిట్ ఉన్న నేతగా ఈటల రాజేందర్కు పేరుంది బీసీల పక్షపాతిగా తెలంగాణ సాధనలో ఆయనకున్న కమిట్మెంట్ను ఎవరూ వేలెత్తి చూపలేరు కెసిఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కానీ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్కు అన్ని తానే వ్యవహరించింది ఈటలే అన్నది మర్చిపోకూడదు పార్టీకి ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించటం సామాన్యమైన విషయం కాదు అందున ఉమ్మడి రాష్ట్రంలో సమేక పాలకుల మధ్య ప్రత్యేక రాష్ట్ర అభిలాషను వ్యక్తం చేయడం వారు విసిరే సవాళ్లను తట్టుకుని నిలవటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలాంటి ఈటలను కేసీఆర్ టార్గెట్ చేయడం బీసీ నేతలపై ఉక్కుపాద మోపడం కొడుకును సీఎం చేసుకోవాలన్న యావలో ఉండటం కేవలం కుటుంబ పాలనకే మొగ్గు చూపడం విమర్శలకు దారితీస్తోంది తెలంగాణ సాధనలో తన వెంట ఉన్న అనేక మంది నేతలను ఇప్పటికీ కేసీఆర్ దూరం పెట్టేశారన్న సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా బీసీ వర్గాలపై గులాబీ దళపతి తొలి నుండి ఉక్కుపాదం మోపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి అందుకు మరో తాజా ఉదాహరణే ఈటలపై ఉక్కుపాదం ఈటలపై భూకబ్జా ఆరోపణలతో పింక్ మీడియా హోరెత్తించినా సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు మద్దతుగా ట్రెండింగ్ కనిపిస్తోంది కరుడు కట్టిన టీఆర్ఎస్ మద్దతుదారులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు ఓ రకంగా వారికి మనసొప్పలేదని చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన నేతల్లో ఒకరైన ఈటలపై రాజకీయ కుట్ర జరుగుతోందన్న అభిప్రాయమే ఎక్కువగా ఉద్యమకారుల్లో ఉంది ఫలితంగా టీఆర్ఎస్ హైకమాండే వ్యూహాత్మకంగా ఈటలను టార్గెట్ చేసిందని తెలిసిన ఆ పార్టీ క్యాడర్ చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారు ఇతరులు అయితే ఈటలకు సంఘీభావం తెలియపరచడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు కేసీఆర్ రాజకీయ కుట్రకు ఈటలను బలి చేయబోతున్నారన్న విశ్లేషణలే సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్నాయి నాడు ఆలయ నరేంద్ర ఆ తర్వాత విజయశాంతి ఆ తర్వాత రాజయ్యతో పాటు పలువురు నేతలకు అదే పరిస్థితి పట్టింది అంతేకాదు నాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం లాంటి వారికి ఎలాంటి అనుభవం ఎదురైందో మల్లన్న విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అంతెందుకు కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో ఉద్యమ వీరుడు హరీష్ రావు స్థాయిని సైతం తగ్గించి పక్కన పెట్టారన్న వాదనలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం అధికార లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు టీఆర్ఎస్ లో రోజు బీసీలకు ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుండి తెలంగాణలో ఇతర పార్టీల్ని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నేతల్ని చేర్చుకున్నారు సైడైపోయిన అనేక మంది నేతల్ని గుర్తుచేసి ఈటలది కూడా అదే పరిస్థితి అని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు ఇక తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ఈటల తనపై కుట్ర జరుగుతుందన్న విషయం తెలిసి కూడా ఎక్కడ ఆవేశపడలేదు నిజాల్ని నిగ్గు తేల్చాలనే కోరారాయన దీంతో ఆయనకు సానుభూతి మరింత పెరిగింది టీఆర్ఎస్లోనే లోనే ఈటలకు సానుభూతి లభిస్తుండడం అది ఉద్యమ నేపథ్యం ఉన్న నేతల్లో ఆవేదన కనిపిస్తూ ఉండటం ఖచ్చితంగా ముందు ముందు ఆసక్తికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా ఎమ్మెల్యేగా ఆరుసార్లు సార్లు గెలవడం జరిగింది ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోహించి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడిగా నిలబడి ఉద్యమాన్ని తెలంగాణ వచ్చే వరకు పోరాడిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఒక పర్యాయంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసి రెండో పర్యాయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు భూ కబ్జా పేరు మీద అతనిపై ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది కానీ వాళ్లకు మింగుడు పడగా దళితుడు ఇంత లోపలి ప్రజలలో తెచ్చుకుపోయి ప్రజా బీసీ నాయకుడిగా ఎదుగుతాడు కా ఎదగడం వాళ్ళకు నచ్చక దుర్లపాలన కావాలి మనది నడవాలని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇతనిపై బురద తలడం వల్ల అతనికి ఏ సమస్య తెలియని వ్యక్తి ప్రతి నాయకుడు ప్రతి ఏ పార్టీ నాయకుడినైనా దగ్గర తీసే వ్యక్తి ఏ కార్యకర్తకైనా అన్యాయం చేసే వ్యక్తి కాదు ఇప్పటి వరకు ఏ అన్యాయం చేయలేదు అని అతను కూడా అతనిపై ఇట్లాంటి ఆరోపణలు చేస్తే కమ్యూనిస్టు పార్టీ ఊరుకునే సమస్య లేదు మంత్రులపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇవాళ మల్లారెడ్డి అయితేనేమి ముత్తురెడ్డి జనగాం ఎమ్మెల్యే గారు అయితేనేమి సరే ఇదివరకు నువ్వు తీసేసినటువంటి నీతోటి ఉద్యమం చేసినటువంటి అనేక మంత్రులను అనేక మంది ఎమ్మెల్యేలను నువ్వు చాలామందిని అనగదొక్కినావు ఇలా ఈటల రాజేందర్ అనగదొక్కాలని చూడకు అది ఒక బంతి నువ్వు ఎంత అణచిపెట్టాలనుకుంటో అంత పైకి ఎదిగేటువంటి వ్యక్తి ఇది అలా ఈటల రాజేందర్ కాబట్టి ఇప్పటికైనా అన్ని వర్గాలు ఇవాళ అన్ని ప్రజావర్గాలు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో అయితేనేమి అన్ని అన్ని సంఘాల వాళ్ళైతేనేమి అన్ని ప్రజల వాళ్ళైతేనేమి ప్రతి ఒక్క కా ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి తన సహాయం ఉన్నదని నేను ఇక ఈ పరిణామాలపై కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమ సందర్భంలో ఎన్ని కుట్రలు పనినా ఇబ్బందులు పెట్టినా వెన్నుచూపని ఈటల రాజేందర్పై ఇప్పుడు స్వరాష్ట్రంలో అవినీతి ఆరోపణలు చేయటంపై తెలంగాణ ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈటలను మంత్రివర్గం నుండి తప్పించే కుట్ర జరుగుతోందని కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఇది మొదలైందని ఉద్యమనేత కోదండరాం మండిపడ్డారు కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇదని ఉద్యమనేతలను ఒక్కొక్కరిని రాజకీయంగా అంతమొందించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు ఈటల భూముల సంగతి సరే మరి కేటీఆర్ భూముల సంగతేంటని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు కేటీఆర్కు ఒక న్యాయం ఈటలకు ఒక న్యాయమా అని మండిపడ్డారు అక్రమంగా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించలేదా భూ ఆక్రమణ ఆరోపణలున్న మంత్రులు మల్లారెడ్డి పువ్వాడాజయ్ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి ముత్తిరెడ్డి గొంగిడి సున్నితలపై చర్యలు ఏవి అని కోదండరాం నిలదీశారు ఒక వర్గం మీడియా ప్రభుత్వానికి బానిసగా మారిందని ఆరోపించిన కోదండరాం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించలేరా అని మండిపడ్డారు ఉద్యమకారులంతా ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమకారులంతా ఏకం అవ్వాలని కేసీఆర్ ను గద్దె దింపాలని కోదండరాం పిలుపునిచ్చారు ఇది కేవలము ఒక ఉద్యమకారులను దెబ్బగొట్టడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ దీంట్లో ఎమిడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలా ఒక విచిత్రమైందంటే నిన్న ఆరోపణలు ముఖ్యమంత్రి గారికి వచ్చినాయట ఒక ఎంక్వైరీ కూడా చేయకుండానే ఆయన వెంటనే దాన్ని వారి కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం పోతుంది మీడియా దాన్ని పూర్తిగా నమ్మి కథనాలు కూడా ప్రచారం చేస్తా ఉంటది కొన్ని మీడియాలు అందరినీ అంటలేను నేను ఒకటి రెండు మీడియాలు అధికార పార్టీకి సంబంధించిన మీడియానే ప్రత్యేకంగా కథనాలు కూడా ప్రసారం చేస్తా ఉంటది వెంటనే ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశిస్తారు మరి నేను చెప్పిన ఈ వ్యక్తుల విషయంలో ఈ హడావుడి ఎందుకు కనబడలేదని చెప్పి నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా అందుకని విషయం ఏంటంటే భూమి కానే కాదు విషయం ఏంటంటే ఇది రాజకీయ ఘర్షణ ఈ రాజకీయ ఘర్షణే ప్రధానం అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయ ఘర్షణలో ఉద్యమకారులను అనగదొక్కటం అనే లక్ష్యం అయితే కనబడతా ఉంది తప్పనిసరిగా ఉద్యమకారులము ఈ సందర్భంగా ఐక్యంగా నిలబడాలి కేసీఆర్ చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా ఐక్యం కావలసినటువంటి అవసరం ఉంది మనం ఐక్యం కావాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము పిలుపునియటమే కాదు అందరినీ ఐక్యంగా నిలబెట్టడానికి మా వంతుగా మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టవలసిందే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలము తన ఆధిపత్యం కోసము యథేచ్ఛగా ఇవాళ తెలంగాణ వనరుల దోపిడీ కోసం జరుగుతున్న ప్రయత్నం మీకు తెలియంది కాదు ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రాధాన్యతను గుర్తించలేదు కేవలం డిప్యూటీ స్పీకర్ పదవికే ఆయన్ను పరిమితం చేశారు బాబు బాబు ఎంత పెద్ద పొరపాటు చేశారో కాలం గడిస్తేగాని రాలేదు చంద్రబాబు ను చిన్నచూపు చూడటం చివరకు అది కేసీఆర్ ఉద్యమ పార్టీ పెట్టేందుకు కారణమవడం ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు కావడం వెంటనే కేసీఆర్ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు కేసీఆర్ కూడా ఈటల విషయంలో గతంలో చంద్రబాబు పందాన్ని అనుసరిస్తున్నారా అన్న సందేహం కలగక మానదు ఎందుకంటే కేసీఆర్ తన విషయంలో ఏదైతే జరిగిందో అది తెలిసి కూడా ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన ఈటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మరో చరిత్రకు బీజం వేసేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది అదే గనక జరిగితే ఈటల కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ లోని రావు లాంటి వారిని ఇతర ఉద్యమ నాయకులను కలుపుకొని ముందుకు సాగితే అది గులాబీ పార్టీ పతనానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి ఏది ఏమైనా ఎక్కువ రోజులు ఈటల మంత్రివర్గంలోనే కాదు పార్టీలోనే ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే ఈటల శాఖను కేసీఆర్ కు బదిలీ చేసేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా వ్యవహరించి సీనియర్ మంత్రుల్లో ఒకరైన ఈటల పార్టీ నుండి బయటకు వస్తే తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయి అన్నది మాత్రం వాస్తవం మరి ఈటెల టీఆర్ఎస్ను వీడిన మరుక్షణం నుండి కేసీఆర్కు ఇబ్బందులు మొదలవుతాయా ఉద్యమకారులంతా ఏకమైతే గులాబీ పార్టీ కనుమరుగవడం ఖాయమా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే ఇక ఇది వాళ్ళ స్పాట్లైట్ మరో తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్